రాష్ట్రంలో 2024 మార్చిలో ఖచ్చితంగా ఎన్నికలు జరగబోతున్నాయని ఒక స్పష్టత వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల మీద దృష్టి పెట్టాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో మరి ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి నేషనల్ నవక్రాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కటకం శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. అసలు ఎలా ఉండబోతుంది 2024 సంకుల సమరం అనే అంశం మీద వారిని అడుగుదాం. నమస్కారం కటకం శ్రీనివాసరావు గారు. మీరు ఒక జాతీయ పార్టీగా ఉన్నారు, నేషనల్ నవక్రాంతి పార్టీకి సంబంధించి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. చెప్పండి, ప్రస్తుతం అయితే ఎన్నికల వేడైతే పెద్ద ఎత్తున రాసుకుంది రాష్ట్రంలో, ఇక ఓట్లు సమరానికి మరి అన్ని పార్టీలు సమర సంకారం పూరిస్తున్న తరుణంలో ఎలా ఉండబోతుంది 2024 ఎన్నికల యుద్ధం అని కూడా మీరు ఏ విధంగా అభివర్ణిస్తారు దాన్ని? 2024 సార్వత్రిక ఎన్నికలైతే మడుకు ఆంధ్రప్రదేశ్లో ఒక యుద్ధాన్నే ఖచ్చితంగా అవలంబిస్తాయి. ఎందుకంటే అధికారం కోల్పోయినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేనను కలుపుకొని అధికారం చేజిక్కించుకోవాలని, అవసరమైతే బీజేపీని కలుపుకొని కూడా వాళ్ళు అధికారం చేపట్టాలని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా ఉన్నటువంటి అధికారాన్ని అతను నవరత్నాలు చెప్పినటువంటి మేనిఫెస్టో ద్వారా ఆయన కూడా ప్రజల్లోకి, ఆయన మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి క్రమం ఉంది. ఏదైనా సరే ఒక యుద్ధ వాతావరణం అయితే మటుకు గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ వేరు, ఈ 2024 జరిగేటటువంటి ఎలక్షన్లు వేరు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇదైతే మటుకు ఒక కురుక్షేత్ర అని మటుకు తలకిస్తాం. ఓకే శ్రీనివాసరావు గారు, యాక్చువల్గా మీరు చెప్తున్నారు ఇది అంత మామూలు విషయం, ఆషామాషి కాదు 2000 ఎన్నికల సంబంధించని కూడా చెప్తున్నారు మీరు. ఓకే, బాగానే ఉంది. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మాత్రం మనం పరిగణలో తీసుకోవాలి. ఏదైతే అధికార పార్టీ మరి వైఎస్ఆర్సీపీ ఉందో, మేము ఈసారి ఖచ్చితంగా వైనాట్ 175 మేము ఖచ్చితంగా ఈ గెలుస్తాం, 175 గెలుస్తామని కూడా మరి పెద్ద ఎత్తున సవాల్ అయితే విసురుతున్న పరిస్థితి ఏంటి? అసలు నిజంగా అలా ఉందంటారా రాష్ట్రంలో? వైకాపా చెప్పినట్టు 175 వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే వీళ్ళు చెప్పిన నవరత్నాల్లోనే కొన్ని రత్నాలకి అనుకోకుండా కొన్ని విషయాల్లో బ్రేక్ పడింది. ఉదాహరణకి అమ్మ ఒడి ఫస్ట్ 15,000 ఇచ్చారు ఫస్ట్ విడతలో, తర్వాత దాన్ని 14,000కి 13,000కి అట్లా 1,000 వివిధ కారణాలు చెప్పుకుంటా వాళ్ళు తగ్గించుకుంటూ ఇచ్చారు. సహేతుకమైన కారణాలా కాదా అవి? సహేతుమైన కారణాలా కాదనేది సామాన్య ప్రజలు పట్టవు. ఎందుకంటే మొన్నదాకా 1,000 రూపాయలు ఒక పని చేసి ఇచ్చినప్పుడు ఏది కారణం వల్ల కుదరక 999 ఇచ్చినా లేదా 990 ఇచ్చినా కానీ ఆ రూపాయిన 10 రూపాయలు పట్టించుకునేటువంటి సమాజం ఇది. అందుకని దాన్ని కూడా కొంతమంది చూస్తున్నారు. అసలు అమ్మఒడే లేకపోతే అసలు అసలు ఏ గోల లేదు. ఆ ఒడే లేకపోతే మీరు అన్నారు ఉన్నారు 15,000లో 13,000 ఇస్తున్నారు, 2,000 తీసేస్తున్నారు అన్నారు. ఈ 2,000 ప్రధానంగా 2,000 కూడా మీ బాబు కానీ మీ పాప కానీ చదివే స్కూల్లో ప్రధానంగా టాయిలెట్స్ కోసం, పారిశుద్ధ్యం కోసం ఖర్చు పెడతామని ప్రభుత్వం కూడా చెప్పిన నేపథ్యంలో లబ్ధిదారులు అలా ఆలోచించే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే మా దాట కోత పెట్టకుండా మీరు ఏదో చేసుకోవచ్చు అన్న లెక్కలో లబ్ధిదారులు అది ఆలోచిస్తున్నారు. మేము తిరిగినటువంటి క్రమంలో మా దృష్టికి వచ్చింది. ఎవరన్నా అన్నారా ఇదిగో 15,000లో 2,000 చేశారు కాబట్టి ఈసారి జగన్ కు ఓటేయం మేము అని మీతో ఎవరన్నా ప్రత్యక్షంగా లబ్ధిదారులు అన్నారా? లబ్ధిదారులు అనడంతో పాటు జగన్ కు ఓటేయపోవటం అనే విషయానికి వచ్చేస్తే కనీసం ఇక్కడ ఒక 5-6 అంశాలు ఉన్నాయి. చెప్పండి. మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసింది అని చెప్పేసి. ఎవరు తయారు చేశారు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అమరావతిలోని ఇల్లు కట్టుకుంటాను, అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంటాను నాకు ఇష్టం అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు చెప్పాడు. అది అతను ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆ అంశాన్ని తొంగలు దొక్కి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల లోపలనే నేను 3 రాజధానులు చేస్తానని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద ప్రకంపనలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు. ఆ ప్రకంపనలు కనుక సృష్టించకుండా ఉన్నట్టయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు 175కి కనీసం 100 సీట్లు అయిన సరే వచ్చి మళ్ళీ అధికారంలోకి 100% ఇచ్చేవాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 3 రాజధానుల యొక్క సలహా ఎవరు ఇచ్చారో కానీ ఇది మటుకు ఆయన యొక్క రాజకీయ జీవితంలో
పెద్ద చారిత్రక తప్పిదం మూడు రాజధానుల జోలి అంటారు ఓకే మీరు రెండోది అంటారు ఇంకా మిగతా ఏమంటారు రెండు అది ఫస్ట్ ఇది ఫస్ట్ అమ్మఒడి అన్నారు ఫస్ట్ అమ్మఒడి తర్వాత రెండో రాజధాని మూడు వచ్చేసి మధ్యం అతను సొంత బ్రాండ్లు అమ్ముతున్నా అని చెప్పేసి అది ప్రజల్లోకి ప్రతిపక్ష పార్టీలు కానీ ఇలాంటి సామాన్యులు కానీ అది ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం అయితే మటుకు వెళ్ళింది దాని తర్వాత ఉసిక గతంలో ఉన్న ఉసిక్కి ఇప్పుడు ఉన్న ఉసిక్కి చాలా ఏరియేషన్ వచ్చేసింది ఇట్లా ఒక ఐదు ఆరు పాయింట్ ప్రధానంగా అంటే ప్రధానంగా ప్రజల వ్యతిరేకత ఉందని ప్రధానంగా అంటారు ఇదొకటి ప్రభుత్వ ఉద్యోగులకి నేను అధికారంలోకి వచ్చినటువంటి రెండు మూడు నెలల్లోనే మీకు సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు ఇవాళ ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి మెయిన్ ఇంక్రిమెంట్ లోని సిపిఎస్ రద్దు చేయకపోగా ఉన్న ఇంక్రిమెంట్ లోని ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ఒక రకం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూలికొల దెబ్బ కొట్టేసి వాళ్ళు అంటున్నారు మేమంటాం మేము ప్రజల్లో మేము రాష్ట్రం మొత్తం తిరుగుతున్నటువంటి అన్ని వర్గాలతో మాకు కూడా నేషనల్ క్రాంతి పార్టీ తరఫున మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అన్ని విషయాల మీద మాకు అవగాహన వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తులకి ఏదన్నా ఇదివరకు గతంలో ఒక వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు చేసుకున్నా లేదా వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా వాళ్ళ యొక్క స్కీముల నుంచి అమౌంట్ తీసుకొని ఖర్చు పెట్టుకునేవాళ్ళు అంట ఇప్పుడు ఆ స్కీమ్లో డబ్బులు లేకపోయేసరికి వాళ్ళు లవ్ దీపం మొత్తుకుంటున్నారు అట్లా ఉద్యోగస్తుల్లో కూడా కొంత వ్యతిరేకత అనేది వచ్చింది వచ్చింది ఓకే నేను నాకున్న అవగాహన ప్రకారం నేను కొన్ని విషయాలు మీతో ప్రస్తావించాలనుకుంటున్నాను యాక్చువల్గా మీరు అన్నారు అమ్మఒడి 14,000 నుంచి 14,000 13,000 పడిపోయిందన్నారు ఇది యాక్చువల్గా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఇది ఏదైతే ఈ డబ్బులు సేకరించారో స్వచ్ఛ భారత్లో భాగంగా తమ పిల్లల కోసం మీ పిల్లల కోసమే అక్కడే ఖర్చు పెడతామని కూడా చెప్తున్నారు అదొకట అంశం మీ దానికి తర్వాత మీరు ఇంకో రెండో అంశం ఏమన్నారంటే రాజధాని అంశం అన్నారు రాజధాని అంశం అనేది చాలా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది ఇది ఈ స్కామ్లో చాలా చిక్కులు ఉన్నాయి రాజధానిలో చాలా పెద్ద ఎత్తున మరి ఎన్నో పరిణామాలు దారితీసింది ఇది ఒకటే ఒకే రాజధానికి సంబంధించి ఇక్కడే పెడితే మళ్ళీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు ఇంకొకటి మీరు అన్నారు మరొకటి ఇసుక అన్నారు ఇసుక పాలసీలు అన్నారు ఇసుక పాలసీలకు సంబంధించి కూడా ఒక బెటర్మెంట్ వచ్చే విధంగా కొంత తీసుకొస్తున్నాము అని కూడా చెప్తున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు కొంత ఫస్ట్లో కొంతమంది అందలేదని కూడా మీరు చెప్పారు అది వాస్తవం అయి ఉండొచ్చు మామూలుగా ఇప్పుడు కొంత అవైలబుల్గా ఉంది కాకపోతే రేట్లు కొంచెం ఎక్కువైనాయని కూడా మీరు చెప్తున్న పరిస్థితి ఇది నాకు తెలిసినటువంటి ప్రభుత్వం తరపు చెప్తున్నటువంటి అంశాన్ని కూడా చెప్పుకోవచ్చు ఓకే ప్రధానంగా చూసుకుంటే అంటే ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓట్లేరు అనేది మీరు చెప్పారు ఎందుకు అంటే ఇలా ఉండదని నేను చెప్పాను